అండి అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే మరికొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చూపించబోతున్నానండి. చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. అంటే సింపుల్గా, క్లాసీగా, అసలు వర్క్ అనేది ఏదైనా కానీ కుట్టేటప్పుడు చూసే దానికంటే కూడా కుట్టిన తర్వాత ఇంకా చాలా చాలా బాగుంటాయి. సో ఇందులో నాకు నచ్చిన వర్క్స్ అయితే నేను కొన్ని మరికొన్ని అయితే చూపించబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో పూర్తిగా చూడండి, ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి. అండ్ మీలో ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చిందంటే మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ కాంబినేషన్స్లో అయితే వేయించుకోవచ్చండి. కస్టమర్ శారీ ప్రకారం మనం వర్క్ అనేది చేసిస్తాం. అంటే కస్టమర్ శారీలో ఏ కలర్ ఉందో ఆ కలర్ చూసి చేసిస్తాము. లేదు డిఫరెంట్ డిఫరెంట్గా మల్టీ కలర్స్ కావాలి అంటే మల్టీ కలర్స్లో అయినా చేసిస్తాం. అంటే కస్టమర్ ఏ విధంగా ఇష్టపడతారో ఆ విధంగా మనం వర్క్స్ అనేది చేసిస్తాం అన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే ఫస్ట్ బ్లౌజ్ అండి నాకు చాలా చాలా ఇష్టము. అండ్ నిజంగా పట్టు చీరలకు కూడా ఇది వర్క్ అయితే చాలా బాగుంటుంది. హాఫ్ హ్యాండ్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇది, ఫుల్ హ్యాండ్ కంటే కూడా. అండ్ ఫుల్ హ్యాండ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో నేను ముందుగా అయితే నేను మీకు వర్క్ చూపిస్తున్నాను. సో ముందే ఒకసారి నేను దూరం నుంచి చూపిస్తున్నాను, ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి రెడ్ మీద సిమెంట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది వేసాము. అంటే శారీ వచ్చేసి గ్రే కలర్ అండ్ గోల్డ్ కలర్ మాత్రమే ఉంది. సో శారీలో ఉన్న కలర్సే వేసామన్నమాట. సో ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఒక లీఫ్ కూడా డబుల్ కలర్ వస్తుంది. టోటల్ చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా ఆల్ ఓవర్ మగ్గం బుటీస్ వేసేసినట్టు మొత్తం వేసేసాము. సో ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే ఇది మొత్తం కూడా టోటల్ ప్యూర్లీ మగ్గం లుక్ అయితే వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్ మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్ అన్నమాట. సో చూసారు కదా, ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ నెక్ ఏ విధంగా అయితే కట్ వర్క్ వస్తుందో, ఫ్రంట్ నెక్ అయితే అదే విధంగా ఇలా కట్ వర్క్ అయితే వస్తుందండి. నిజంగా ఇది నేను కూడా స్టిచ్ చేసుకున్నాను ఒక సిల్వర్ కలర్ మీద, చాలా చాలా బాగా వచ్చింది అయితే. అండ్ నా వాటి తర్వాత నేను స్టిచ్ చేసుకున్న తర్వాత చాలామంది కూడా స్టిచ్ చేశారండి. వీలైతే ఒక వీడియోలో ఓన్లీ ఈ డిజైన్సే షేర్ చేస్తాను. కలర్ కాంబినేషన్స్ అసలు చాలా చాలా ఎక్కువ ఆర్డర్స్ అండి ఈ డిజైన్ అయితే. అండ్ హాఫ్ హ్యాండ్ అయితే చాలా చిన్న హ్యాండ్ అయితే సూపర్ ఉందండి ఇదైతే. అంటే ఇంత చిన్న హ్యాండ్ వేసేసుకున్నప్పుడు చాలా ముద్దుగా ఉంటుందంటే ఏ సైజులో కావాలన్నా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి జస్ట్ 3 ఇంచెస్ హ్యాండ్, 3.5-4 ఇంచెస్ హ్యాండ్ వరకు వస్తుందన్నమాట. సో మనకు కావాలంటే 6 ఇంచెస్ అయినా వేసుకోవచ్చు, 10 ఇంచెస్ అయినా వేసుకోవచ్చు. కస్టమర్కి ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజులో అయితే మనం వర్క్ అనేది చేసి పంపిస్తామన్నమాట. సో ఇదైతే చిన్న హ్యాండ్స్ వేసుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఈ కట్ వర్క్ అనేది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అసలు చాలా చాలా ట్రెండింగ్గా ఉంటుందన్నమాట. అంటే నేను ఎక్కువ కూడా కట్ వర్క్స్ అయితే చాలా ఎక్కువ ఇష్టపడతానండి. అండ్ కస్టమర్ వేయించుకునేటప్పుడు కూడా కట్ వర్క్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇంతి అంటారా, మగ్గం వర్క్ వాళ్ళు సైతం కూడా కట్ వర్క్ అనేది ఇంత నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి లోడింగ్తో అనేది ఇవ్వలేరన్నమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారు, జస్ట్ చైన్ స్టిచ్ చేసేస్తారు, తర్వాత కొంచెం ముంగిపోయినట్టు అట్లా ఉంటుంది. కానీ కంప్యూటర్ వర్క్లో ఈ కట్ వర్క్ అనేది ఆసమ్గా ఉంటుందండి. సో నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ అయితే చూసేద్దాము. సో నేనైతే ఈరోజు ఈ వీడియో అయితే బ్రీఫ్గా చేసేస్తున్నాను, ఎందుకంటే మీరు వెనక చూడొచ్చు 2 మిషన్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి. సో అందుకని సింపుల్గా చూపించేస్తుంది అనమాట. ఇది వచ్చేసి పింక్ మీద సిల్వర్ శారీలో క్లాత్ అనమాట. సిల్వర్ లైన్స్ వచ్చాయి టిష్యూ లైన్స్ లాగా. సో దీని మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మాత్రమే, ఒకసారి దగ్గర నుంచి చూపిస్తానండి. సో ఆ ఎండ వెలుతురికి వర్క్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. సో చూడొచ్చు ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ జరీసే అనమాట. సో పింక్ మీద ఇలా టిష్యూ రావడం వల్ల దీని మీద మనం ఏ సిల్క్ థ్రెడ్స్ వేసినా కనిపించవండి. ఓన్లీ ఇలాంటి వాటి మీద గోల్డ్ జరీ కానీ సిల్వర్ జరీ కానీ ప్రిఫర్ చేస్తే నైట్ టైము క్లాత్ షైనింగ్ వస్తుంది అండ్ వర్క్స్ కూడా చాలా చాలా షైనింగ్ వస్తాయి. సో నేను ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో షైనింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అంటే కొంచెం లైట్ వర్క్ అండ్ చాలా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్గా. నైట్ టైం ఫంక్షన్స్కి కానీ డే టైం ఫంక్షన్స్కి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇందులో నేను చాలా కలర్స్ కూడా వేశానండి. సో వీలైతే ఈ వీడియోలోనే నేను వేసిన కలర్స్ అనేది పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను మీకు. బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ యాజ్ ఇస్ అంతే వచ్చింది. హ్యాండ్స్కి మాత్రం కస్టమర్ ఫుల్ హ్యాండ్ వచ్చిందని వద్దన్నారు. సో హ్యాండ్ వచ్చేసి వాళ్ళు డిఫరెంట్ స్టైల్ ఏదన్నా కుట్టేసుకుంటారంట. సో నెక్స్ట్ నేను చూపించబోయే బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా ఎక్కువగా వేస్తున్నామండి. కానీ ఏంటంటే ఇంతకుముందు లైన్స్ లాగా వేసాము.
సో ఇప్పుడు తక్కువ కాస్ట్లో అయిపోయే విధంగా మనం సింపుల్గా డిజైన్ చేసామన్నమాట. సో ఇది కూడా అండి సిల్వర్ టిష్యూ అన్నమాట క్లాత్ మొత్తం కూడా. సో సిల్వర్ టిష్యూ మీద నేను సిల్వర్ కలరు, గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ యూజ్ చేశాను. అంటే ఇట్లాంటి క్లాత్స్ మీద మనం జరీస్ యూజ్ చేస్తే బాగా కనిపిస్తాయి. ఇక్కడ ఏంటి అని అంటే నాకు ఎండగా ఉండడం వల్ల మీకు కరెక్ట్గా డిజైన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో కొంచెం ఆ ఎండ షేడ్కి అనేది ఇంకా ఎక్కువ షైన్ అనేది కనిపిస్తుందండి బ్లౌజ్ అనేది. బ్లౌజే కాదు టోటల్ వర్క్ మొత్తం కూడా మంచి షైనింగ్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది రియల్ వైస్ లుక్ చూపించడానికి. సో మనకి పిక్లో వచ్చేసి ఎక్కువ క్లారిటీ అనేది కనిపించట్లేదు కానీ రియల్గా అవసరం అండి. వీలైతే నేను పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. హ్యాండ్ కూడా జస్ట్ సింపుల్ లైన్ వేసేసామన్నమాట. సో బుటీస్ కావాలి అని అంటే మనం బుటీస్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసినట్లయితే ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పింక్ మీద బ్లూ కలర్ కాంబినేషన్. సో చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసి. ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. సో ఇంకా థ్రెడ్ కటింగ్స్ అవన్నీ కూడా చేయాలి కస్టమర్కి అనేది ఇచ్చి పంపించడం కోసం. ముడి వర్క్ అండ్ ఎంబోజ్డ్ విత్ మోటిఫ్ మొత్తం కుందన్ వర్క్ అండి, చాలా చాలా బాగుంటుంది. సో బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ నెక్ కూడా అలాగే వచ్చిందండి. ఇక్కడ హ్యాండ్కి చూసుకున్నట్టయితే హ్యాండ్కి మొత్తం కూడా జరీ వచ్చిందండి, సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. సో బార్డర్ కూడా మీద కూడా వర్క్ అనేది వేయమన్నారు. సో ఇట్లా బార్డర్ మీద కూడా మనం వర్క్ అనేది చేసాము. అంటే ఇలాంటి బార్డర్స్ మీద వర్క్ చేసేటప్పుడు వర్క్ అనేది హైలైట్ అవ్వాలి అని అంటే ఇంకొంచెం ఎక్కువ శ్రమ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల నేను కుందన్స్ హైలైట్ అవ్వేలాగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా అనేది ఈ డిజైన్ అనేది రెడీ చేసేసామన్నమాట. సో బార్డర్ మీద ఎక్కువ వర్క్స్ అనేది ప్రిఫర్ చేయము కానీ కస్టమర్ కావాలి అన్నప్పుడు సెలెక్టెడ్ వర్క్స్ అనేది వేసుకోవచ్చు. సో ఇట్లా చూసినట్లయితే బాగా కనిపిస్తుంది చూడండి, ఎదురుగా పెట్టినట్లయితే ఎండ రిఫ్లెక్షన్కి కనిపించట్లేదు. సో ఇట్లా సో ప్లెయిన్ మీద అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ నేను చూపించబోయే వర్క్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకు ముందే చూపించాను కదా మీకు బూట్ నెక్స్ అండి, చాలా చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అని చెప్పేసి. సో ఈ వర్క్ కూడా చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తుందండి. మీకు ఏ కలర్స్ కావాలి అని అంటే ఆ కలర్ కూడా మీరు కస్టమైజ్ అయితే చేర్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి హ్యాండ్ ఫినిషింగ్ వైస్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ముళ్ళు చూడొచ్చు, ఈ ముళ్ళు కూడా ప్రతి ఒక్కటి చాలా థిక్గా వస్తుందండి. ఈ ముడి చూసారు అంటే ఈ ముడి మొత్తం కూడా చాలా థిక్గా వస్తుంది. అందరు వేసేది ఏంటి అని అంటే ఇట్లా థిక్గా ఉండదు, మనం థిక్గా రావడానికి మళ్ళీ ఒకసారి కస్టమైజ్ అనేది చేయించుకున్నాము. సో అండ్ ఈ మొత్తం కూడా లైట్ పింక్, నిండు పింక్, ఎల్లో అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేసామన్నమాట. సో రెండు హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండు కూడా బోట్ నెక్కే అండి. ఇంకా కుందన్స్ అవన్నీ కూడా ఇంకా అంటించలేదు అండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అంటిద్దాము అని చెప్పేసి ఆపేసాము. సో ఇది ఫ్రంట్ నెక్. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ కూడా బుటీస్ లాగా చిన్న చిన్న వేసేసామన్నమాట, మళ్ళీ అందులో కుందన్స్ అనేది పెట్టి మనం రెడీ చేయాలి. సో ఇది సో చూసారు కదా కాంబినేషన్స్ వైజ్ అయితే చాలా బాగుంటాయి. సో మీకులో ఎవరైనా ఈ వర్క్స్ వేయించుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నా వాట్సాప్ నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో మీకు ఏ డిజైన్ కావాలి అనేది స్క్రీన్షాట్ పెట్టి మీకు కావాల్సిన వర్క్ నచ్చిన కలర్లో అనేది వేయించుకోవచ్చండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, బాయ్ బాయ్.